హాయ్ ఫ్రెండ్స్, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ కావాలని మీకు ఛానల్లో దొరుకుతాయి. ఐపీఎస్ రిక్రూట్మెంట్ 2021 ప్రభుత్వ బ్యాంకులో 1928 ఉద్యోగాలు, అర్హత ఉంటే చాలు. ప్రభుత్వ రంగ బ్యాంకులో స్పెషలిస్ట్ ఆఫీసర్లు ఎస్ఓ పోస్టుల భర్తీకి సంబంధించి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 1828 పోస్ట్ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 3 నుంచి ప్రారంభమై 23 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ప్రకారం ఈ కాలంలో ప్రిలిమ్స్ పరీక్షను 26 2021 నిర్వహిస్తారు. మెయిన్స్ పరీక్షను 30 2022 నిర్వహిస్తారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక వెబ్సైట్ అందుబాటులో ఉన్న నోటిఫికేషన్ చూడాలి. మొత్తం ఖాళీలు 1828. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 1828 ఖాళీలు ఉన్నాయి. ఇందులో స్పెషలిస్ట్ ఆఫీసర్ 220 పోస్టులు, ఐటీ ఆఫీసర్ 220, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ 284 పోస్టులు, రాజభాష అధికారి 84 పోస్టులు, లా ఆఫీసర్ 144 పోస్టులు, హెచ్ఆర్ లేదా పర్సనల్ ఆఫీసర్ 61 పోస్టులు, మార్కెటింగ్ ఆఫీసర్ 535 పోస్టులు ఉన్నాయి. విద్యార్హతల పోస్టులను బట్టి వేరే విద్యార్హతలు ఉన్నాయి. ఇందులో ఐటీ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి బీడ్ లెవెల్ సర్టిఫికేట్ లేదా కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు అగ్రికల్చర్ ఫీల్డ్లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అదే సమయంలో రాజభాష అధికారిక పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు హిందీ సబ్జెక్ట్ నుంచి మాస్టర్ డిగ్రీని కలిగి ఉండాలి. అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్ను ఒక సబ్జెక్టుగా కలిగి ఉండడం తప్పనిసరి. అంతేకాకుండా సంస్కృతంలో మాస్టర్ డిగ్రీ ఉన్న అభ్యర్థులు కూడా ఇందులో దరఖాస్తు చేసుకోవచ్చు. లా ఆఫీసర్ పోస్టుకు దరఖాస్తు చేయడానికి ఒకరు లేదా 5 ఎల్ఎల్బి డిగ్రీని కలిగి ఉండాలి. అర్హత సంబంధించిన మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ చూడవచ్చు. వయసు, ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయసు 20 ఏళ్ళు పైబడి 30 ఏళ్ళలోపు ఉండాలి. అభ్యర్థుల వయసు 1 నవంబర్ 2021 నాటికి లెక్కిస్తారు. రిజర్వేషన్ల పరిధిలోకి వచ్చే అభ్యర్థుల నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితి సడలింపు ఉంటుంది. దరఖాస్తుపై ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న జనరల్ ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుముగా ₹88,850 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పిహెచ్ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు ₹175 నిర్ణయించారు. ఫీజును డెబిట్ లేదా క్రెడిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ మోడ్లో చెల్లించవచ్చు. పూర్తి వివరాలకు వెబ్సైట్ చూడవచ్చు. బీఎస్ఎఫ్ గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. బీఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ 2021 బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో గ్రూప్ సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 72 పోస్టులకు భర్తీ చేయనున్నారు. ఇందులో 2 కానిస్టేబుల్ సివర్ మ్యాన్, 2 24 కానిస్టేబుల్, జనరేటర్ ఆపరేటర్ 8 కానిస్టేబుల్, జనరేటర్ మెకానిక్ 11, కానిస్టేబుల్ లైన్ మ్యాన్ 1, ఏఎస్ఐ 6 హెచ్సి ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హత ఆసక్తి ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్సైటు ద్వారా ఎంప్లాయ్మెంట్ న్యూస్ ఉద్యోగ ప్రకటన వెలువడిన 45 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పోస్టులో కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు నెలకు ₹21,700 నుంచి ₹69,100 వరకు జీతం ఉంటుంది. ఏఎస్ఐ పోస్టులకు ₹29,200 నుంచి ₹92,300, హెచ్సి పోస్టులకు ₹25,500 నుంచి ₹81,100 వరకు జీతం ఉంటుంది. విద్యార్హతల ఇతర వివరాలు, అభ్యర్థి గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఇది కాకుండా అభ్యర్థి సంబంధిత ట్రేడులు ఐటీఐ సర్టిఫికేట్ కూడా కలిగి ఉండాలి. ఈ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థి కనీసం వయసు 18 సంవత్సరాలు, గరిష్ట వయసు 25 సంవత్సరాలు నిర్ణయించబడింది. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకు వయో సడలింపులు ఉంటాయి. అభ్యర్థుల పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు.